నమస్తే పీపుల్, వాట్సాప్. సో ఈ రోజు నేను మీకు బినామో హానెస్ ట్రేడింగ్ యాప్ గురించి చెప్పడానికి వచ్చిన. సో ఈ యాప్ మనకు ప్లేస్టోర్ లో అట్ ద సేమ్ టైమ్ యాపిల్ యాప్ స్టోర్ లో కూడా ఉంటుంది. సో గో డౌన్లోడ్ ఇట్ రైట్ నౌ. సో దీనిలో మీరు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లైక్ అమెజాన్ ఆర్ గూగుల్ లాంటి కంపెనీస్ లా. సో దీనిలో మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది గ్రాఫ్ లో చూసుకోవచ్చు. సో లెట్ సీ అన్ ఎగ్జాంపుల్. ఒకవేళ నేను ఏదైనా ట్రేడ్ కి 700 రూపీస్ ఇన్వెస్ట్ చేసిన అనుకుందాం, సో దాని గ్రాఫ్ ఎట్లుండదో లెట్స్ జస్ట్ సీ. సో చూసినారు కదా, సో పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద డే మేము ఐడియా ఆఫ్ ప్రాఫిట్స్. సో వచ్చిన ప్రాఫిట్స్ దాంట్లో మనం 24 అవర్స్ లో దాన్ని డిపాజిట్ చేసుకోవచ్చు బై లింకింగ్ అప్ విత్ పేటిఎం ఆర్ ఇస్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తోటి క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు. సో గైస్, మినిమం ఇన్వెస్ట్మెంట్ 350 రూపీస్ చేయాలి. కింద మీరు చూసే నా ప్రోమో కోడ్ కూడా ఉంది కదా, ఇఫ్ ఎట్ ఆల్ యూ యూజ్ ఇట్ దెన్ అది డబుల్ అవుతుంది. అండ్ ఆల్సో గైస్, కింద డిస్క్రిప్షన్ లో బినోమో లింక్ ఉంది, ఇప్పుడు వెళ్ళి డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన వెంటనే మీకు 65,000 రూపీస్ మీ డెమో అకౌంట్ లో ఉంటుంది. సో ఇంకా లేట్ ఎందుకు, జస్ట్ గో డౌన్లోడ్ బినోమో యాప్. అమ్మా హారిక, ఆ అబ్బాయి చుట్టాల పిల్లాడా? మీకెందుకు ఆంటీ? టెనెంట్ అయితే ఈ పాటికి వెళ్ళిపోయి ఉండేవాడుగా. అంటే వాడు పని వాడు చూసుకుంటున్నాడు కాబట్టి ఇంకా ఖాళీ చేయలేదు. అయినా ఆంటీ, పక్కన ఇంట్లో ఎవడొస్తున్నాడు ఎవడు వెళ్తున్నాడు ఇవన్నీ కాకుండా మన పని మనం చూసుకుంటే 100 ఏళ్ళు బతుకుతామంట. వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ లో చూడలేదా? నాకెక్కడిది వాట్సాప్? అందుకేనా నా కొమ్మ మీద పాట? ఎలా లోపలికి వెళ్ళ, అంకుల్ వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ప్రతి ఓళ్ళకి పని పాట లేకుండా పోయింది. గుడ్ మార్నింగ్ సార్. ఇంకో 3 మంత్స్ లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయమ్మా. ఓకే సార్. కొంచెం పిల్లల్ని స్మూత్ గా డీల్ చేయమ్మా. సార్, స్లోగానే హ్యాండిల్ చేస్తున్నాను. తెలుసమ్మా నీ గురించి, ఎంత స్మూత్ గా డీల్ చేస్తావో. ఓకే. బంగారు కోడి పెట్ట వచ్చిన డి, హే పాప హే పాప హే పాప, చింగాబి చీరు గుట్టు చూసుకోండి, హే పాప హే పాప హే పాప. రే తిన్రా, ఇది కాదురా నువ్వు తినాల్సింది, నిన్నే క్యాప్టెన్. ఇది తిను ఫస్ట్. ఏముండయో ఓనర్ గారు, ఎవరో వచ్చారు పో. రే తింటూ ఉండు, పోయేదేదో పోతున్నాం, దాన్ని దింపితే నేను కూడా వస్తా కదా. నైట్ లేట్ అవ్వచ్చు. అవునా? అయితే రేపు మార్నింగ్ వస్తావా? హా, మార్నింగ్ వచ్చి ఎంత లేట్ ఏమి అవ్వదు, అంటే నైట్ 10-11 అవ్వచ్చు, షూట్ ఉంది. ఓ, షూట్ లో స్టేజ్ ఏనికి ఉండదా? ఉండదు. అయ్యయ్యో పాపం, నైట్ అంతా కష్టపడతావేమో, మళ్ళీ ఎక్కడ పడుకుంటావు? అంతేగాని గేట్ అయితే ఓపెన్ చేయాలంటావు, అంతేగా. అంటే గ్రేస్ పీరియడ్ అంతా కలుపుకొని ఒక 10:05 వరకు ఛాన్స్ ఉంది, చూసుకో మరి. నైట్ వస్తాడు కదా, అప్పుడు చెప్తా వీడి పని. గేట్ కూడా సరిగ్గా వేయలేదు. బాబు ఆఫీస్ కాదే, అబ్బా ఉండండి ఆఫీస్ కేనా, అబ్బా ఉండండి ఉండండి అన్నా ఆఫీస్ కా బాబు. అవునా ఆంటీ, ఆఫీస్ కి వెళ్తున్నా, సరేనా? కడుపు నిండుందా? ఎక్కువ ఎక్కువ అనుకోని ఎన్నో మలుపుల్లో జీవితం సాగుతా ఉంటుంది. హే కళ్యాణ్, అంతలా సాదీక్, నీకు విషయం చెప్పాలి. యాక్చువల్గా షూట్ క్యాన్సిల్ అయింది. సో అవునా, ఏమైంది? అమ్మాయికి ఏదో హెల్త్ ఇష్యూస్ అవి ఉన్నాయంట, అండ్ రెండోది అమ్మాయి పర్ఫార్మెన్స్ కూడా అంత కాస్ట్ లేదంట. సో ఇప్పుడు నా పోర్షన్ అన్నా తీసేయచ్చు కదా. యాక్చువల్లీ డిఓపి కూడా హ్యాండ్ ఇచ్చాడు అందుకని. ఓకే కళ్యాణ్, స్మోక్ నాకు దా. అన్న అన్న, ఒక 10 రూపాయలు ఉన్నాయా? 10 రూపాయలు 10 దరిద్రలు ఉన్నాయి కావాలా? సరే అన్న, వెళ్ళిపో. ఎక్కడ దొరుకుతారా ఏంటి? వేరే
కడరా. ఆర్డర్ సార్, రెండు లార్జ్ విస్కీ పట్టుకరా, మంచినీళ్ళు పట్టుకరా, సలాటీ పట్టుకరా, జల్దీ పట్టుకరా. ఓకే సార్. స్టఫ్ కూడా పట్టుకున్నా. ఎంట్రాయ్ టైం ఛే, అమ్మ జీవితం. స్టఫ్ పట్టుకరా. అదే తాగేదా ముడు. మావా లైట్ తీసుకోరా, ఇదేం సినిమా కాదు. నా మాట విని మూసుకొని జాబ్ చేసుకోరా. ఏదో షార్ట్ ఫిల్మ్ చేసినాను, ఎవడో పిలిచినాడు నెలకు, ఆడంత సీన్ ఏమి ఉండదు. ఫాలోస్ బ్యాచ్ తొక్క తోలు ఇవన్నీ వేస్ట్, లైఫ్ వేస్ట్ చేసుకోకరా. ఏదో అందరు మామైపోయారు. నీకు విషయం చెప్పాలి, యాక్చువల్గా షూట్ క్యాన్సిల్ అయింది. సో మావా లైట్ తీసుకోరా, ఇదేం సినిమా కాదు. నా మాట విని మూసుకొని జాబ్ చేసుకోరా. ఏదో షార్ట్ ఫిల్మ్ చేసినాను, ఎవడో పిలిచినాడు నెలకు, ఆడంత సీన్ ఏముండదు. లైఫ్ వేస్ట్ చేసుకోకరా. వర్కౌట్ కాకపోతే నువ్వు ఇంటికి వచ్చేనన్న, నిన్ను చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. నీకు నచ్చినప్పుడే జాబ్ చేద్దు కానీ నువ్వైతే ఇంటికి రారా, ఆ సినిమా యాక్టింగ్ మనకొద్దు. సార్ 500 సార్. 500 రూపాయలనా? అయ్యో థ్యాంక్ యూ సార్. పోరా. ఏమన్నా ఉన్నారు గారు? ఉన్నారా? నైట్ వస్తా అని ఇప్పుడు వచ్చాడు. ఏంటి రండి. హలో. హలో. గేట్ వేయాలి కదా? వేయాలి. అయితే వేసెళ్ళు. నీళ్ళు ఊకే గేట్ అదే ఇదే అని అమ్మా టార్చర్. అలా అడుగు. అవా ఆంటీ నీకు అన్నం పో. అంకుల్ ఆడియన్స్ తీసుకోవాలి. ఏమే కడుపు నిండిందా? అదండి అంకుల్ వెళ్ళండి. సారీ. మీరేంటి కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్నాడు. ఓయ్ తాగొచ్చినవులే. నిజం చెప్పు. వీడికి ఇట్లా కాదు. ఫైనల్ డెస్టినేషన్. నీ టైం అయిపోయింది. ఓయ్ ఎందుకు తాగినావు? నా ఇష్టం. ఓనర్వి, టార్చ్ బేరర్వి కాదు. సారీ, డిక్టేటర్ గాడ్ ఫాదర్ కాదు. ఓనర్వి ఓనర్ లేకుండా అర్థమైందా? ఆహా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మర్చిపోయిన రా తాగావంటే నువ్వు ఇంక యాక్టర్ అయినట్టే. అరే రారా క్యాప్టెన్. అంత మాట్లాడక అర్థమైందా? రే 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 రే. ఓ షిట్. సారీ. అయిపోయాడు. నిన్ను నా మీద చేయొచ్చుతో ఆగురండి. పన్నిట్లా కాదు. అసలు పోనీలే 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 పాపం అన్న ఇల్లు రెండెక్కిస్తే మార్నింగ్ మార్నింగ్ తాగుస్తావా? అసలు సిగ్గుందా? చెప్పు నీకే. మళ్ళీ నా మీద చెయ్యేస్తావా? నిన్నే
చుప్ ఏడు పాపు చుప్ ఏడు వాకు ఏడు పాపు సైలెన్స్ క్వైట్ సరిగ్గా కూర్చో. ఇందాక నువ్వు హైదరాబాద్ దేనికి వచ్చావు కదా, తెల్లగా ఉండే పర్సనాలిటీ ఉంటే యాక్టర్ అయిపోతావా? కాదు. లేదు కదా, హార్డ్ వర్క్ చేయాలి కదా. మరి నువ్వేం చేస్తున్నావు? హా, పట్ట పగల్ పొద్దున పొద్దునే కుక్కలాగా తాగి. కుక్కల్లాగా తాగా? మేం తాగం కదా. వై, మమ్మల్ని ఎందుకు వీళ్ళతో కంపేర్ చేస్తారు? చీచీ, నేనేం కావాలని తాగలే. ఆహా, కావాలని కాకుండా ఊరికే కూడా తాగుతారా? అంటే అది నోర్మి. చుప్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేసినందుకు పనిష్మెంట్ తప్పదు. అది కాదు, ఒకసారి నేను చెప్పేది, నేను జాబ్ చేసిన, నేను జాబ్ కూడా క్విట్ చేసిన, నేను షార్ట్ ఫిల్మ్ చేసిన, నా సేవింగ్స్ అన్ని ఇక్కడ పెట్టుకొని వచ్చిన యాక్టర్ అవుదామని. ఆపు, ఇదిగో ఇది జస్ట్ బిగినింగ్. ఒక దిక్కు నీ టార్చర్. టార్చరా? డిసిప్లిన్ గా ఉండడం అనేది నీకు టార్చర్ లా ఉందా? అది డిసిప్లిన్ కాదు, డిజార్డర్ రోగం. ఈరోజు చాలా ఎక్కువ మాట్లాడినా. 24 అవర్స్ వరకు పవర్ కట్ అండ్ వాటర్ కట్ కూడా, అండ్ బయటకి లాక్ వేసుకుంటున్నా. హరికా హరికా, ఏ డిస్టెన్స్ డిస్టెన్స్, వెళ్ళు, ఇంకొంచెం వెనకాలకి వెళ్ళు. ఇదే పర్ఫార్మెన్స్ పోయి ఆడిషన్ లో చేసుకో. రారా కెప్టెన్. పోవే పిచ్చి దానా. బాయ్. పోవే పిచ్చి మొహం దానా. ఆ నువ్వు నీ సైకో. ఆ ఎన్ని గంటలు కట్ చేసుకుంటావు కట్ చేసుకో కరెంటు. ఎలా, నేనేమి స్కూల్ స్టూడెంట్ కాదు. పొగాడు చూడు నీ సైకో సైకో మొహం. స్టమక్ అప్స్ ఎట్లా ఉంది? అమ్మా, హే థ్యాంక్ యూ, పిచ్ బాగుంది. అతి తెలివితేటలు ప్రదర్శించకు, ఇది నిజంగా పిచ్చిదే. యా, ఎలా ఉంది దెబ్బ? హారిక, క్షమించవా ప్లీజ్ ప్లీజ్. మందు దిగాక మాట్లాడు. ఈ గ్యాప్ లో గోడలు దుంకాలని ట్రై చేసావో, గోడలకు ఆల్రెడీ గాజు పెంకులోనే దిగుతాయి, జాగ్రత్త. వీటిని జాగ్రత్తగా 24 గంటలు వాడుకో, లేకపోతే నీ కర్మ. అబ్బో చూడలే. పిచ్చిదే కానీ మంచిది. చేసిన యాక్టింగ్ ఆపి నా అకౌంట్ 10,000 రూపీస్ పెనాల్టీ పంపు. నువ్వేమన్నా అప్పాజీవా? పెనాల్టీ అంటావు? ఓ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాటర్ కావాలంటే ఎక్స్ట్రా 2,000. 12,000? నాకు ఇప్పుడు అర్థమైంది నీ కొంపల జనాలు ఎందుకుండ్రు. నాకు అప్పుడే బ్రోకర్ గారు చెప్పాడు. ఏమని? నీలాంటి గలీజాన్ దగ్గర బలిగా వద్దని. అరే, నన్ను ఇంత పెద్ద మాట అంటావా? నేను పని చెప్తా. రాక్షసి హారిక గారు, చెప్పు. ఇప్పుడు 12,000 పంపించేస్తే మీరు వాటర్ కరెంటు ఇచ్చేస్తారు కదా? రూల్ ఇస్ రూల్, ఓన్లీ వాటర్. మరి కరెంటు? అది నా కరెంటు మూడు బట్టి చూసుకుందాంలే. మేడం, మొత్తం 13,000 మీ అకౌంట్ పంపించా, చూసుకోండి. ఓకే, నేను చూసుకుంటా. కళ్యాణం మజాక. సర్లే, పిలిచేద్దాం.
మా చెప్పు. హలో ఓనర్ గారు, ఈరోజు వంట చేసుకోకండి. ఎందుకు? నేను వంట చేస్తాను. హా, ఏం అవసరం లేదు, మూసుకొని నీది నువ్వు వండుకో. నా కాలు చేతులు బాగానే ఉన్నాయిగా, నాది నేను వండుకొని తింటా. నన్నే ఇంత పైన పెట్టింది. హలో హలో, అది నేను మిమ్మల్ని నిన్న హట్ చేసినందుకు అండ్ మిమ్మల్ని అర్థం చేసుకున్నందుకు. సరే, ఇంకొకసారి ఎప్పుడు ఇట్లా చేయకు, ఓకేనా? ఇప్పుడే కొట్టుకొని అప్పుడే కలిసి. ఓకే, వంట అయిపోయిందా? హా, అంటే వంట అవ్వగానే నేను మీకు కాల్ చేస్తాను, మీరు వచ్చేయండి. అండ్ ఈరోజు మా ఇంటి గెస్ట్. అదే అంటే టెక్నికలీ నేను ఇంటికి రెంట్ కడతాను కదా. అట్లెట్లయితుంది? నువ్వు వండేది నాకు బాక్స్లో పంపించుగా. తినమ్మా, అన్ని లాజిక్లు కావాలి. కట్ చేసాడా, ఛార్జింగ్ అయిపోయిందా? ఇంటికి ఇన్వైట్ చేస్తున్నాడంటే రిస్క్ ఏమో. ఎల్లలో వద్దా? పోనీలే, నేను కొట్టిన దెబ్బలకు మారినట్టున్నాడు. ఎంతకైనా మన సేఫ్టీలో మనం ఉండాలి. ఒకప్పుడు మాకుండేది కాదు సేఫ్టీ, పాపం. నైఫ్ తీసుకున్నా, పెప్పర్ స్ప్రే తీసుకున్నా? పాపం మంచోడేలే, సిచ్యుయేషన్ మంచి లేకపోతే పెప్పర్ స్ప్రే బెటర్. మరి నైఫ్తో పొడిస్తే బాగోదు. అసలే టెన్నెంట్ రెండు ఇవ్వాలి. ఓకే. స్టార్ట్ చేద్దామా? యా. పర్లేదు, రూమ్ నీట్గానే ఉంది. చాలు. షోరా, థ్యాంక్ యూ. పర్లేదు, ఇల్లు బాగానే నీట్గా పెట్టుకున్నావు. Please have. Yeah. Bane undi na abba. Thank you. Parledu, manam anukunnataithe em ledu ikkada. Situation all control. Hey, it try cheyi. Yeah. ఓకే, ఇది మందు అయితే ఏం కలపలేదు కదా. హే, ఏం పర్లేదు, నువ్వేం టెన్షన్ పడుకో, అది యాపిల్ ఫిజ్, యూ కెన్ హావ్ ఇట్. ఓకే ఓకే, పర్లేదు, యాపిల్ జ్యూస్. నాకు ఎక్కువ అయిపోయింది, ఐల్ జస్ట్ టేక్ ఎ లీఫ్. ఇంకొంచెం వద్దు, థ్యాంక్ యూ. ఫైన్. ఇదంతా యాక్టింగ్ అయితే కాదు కదా. చిచి, అదేం లేదు. యా నో, అయితే ఓకే, బై బై. Thank you.
అబ్బాయి కడిపోయింది, టైంగానే టైంలో కూచిపూడి డ్యాన్స్ వేస్తుంది. రే క్యాప్టెన్, నువ్వు పడుకో. హారిక గారు, సారీ అండి, అది గరం మసాలా బదులు ఇంకేదో మసాలా వేసేసా. మీ మనుషులకి ఎంత దూలంటే ఏదో ఒకటి గెలుపుకుంటూనే ఉంటారు, ఎప్పటికి మారుతారో. అవునకైతే ఇక డబ్బులు తీసుకుని సోఫాలు ఏసీలు కొన్నావు, 3 నెలల నుంచి ఈఎంఐ కూడా కట్టట్లేదంట. పాప అమ్మాయి నాకు ఫోన్ చేసి బాధపడుతుందిరా. అదేంట్రా, పొద్దున్న నీ బండి తాకట పెడతానే డబ్బులు ఇచ్చి ఆ విషయం చెప్పలేదా? ఒరే నీకు బుద్ధి ఉందా? వాడుకోమని ఇస్తే తాకట పెడతావా? ఎవడో ఒకడు వాడుతున్నాడుగా. అయినా అసలు అప్పులు ఎందుకు చేస్తావురా నువ్వు? వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను రా. ఒరే ఆ దేవుడే ఈ జీవితాన్ని బతుకురా అని 100 ఏళ్ళు అప్పుగా ఇచ్చాడు, బొక్కలోది. మనం అప్పు చేసి తప్పేంటి?